కుమ్మరీలు ఎలాగైనా చేయించాలంటే గొప్పగా చేయాలి అని చెప్పి జస్ట్ థాట్ వచ్చింది. ఎప్పుడు మన బాబు అన్న వాళ్ళ మదర్ని పిలిపించే ఇక్కడ మేము ఫ్లాగ్ హాస్ చేస్తుంటాం సార్. సో అమ్మ వాళ్ళ సన్ కూడా ఆర్మీలో వర్క్ చేశారు. సో మన కౌన్సిలర్తో చెప్పానమాట ఈసారి ఆర్మీ పర్సన్స్ని కూడా పిలుద్దాం, ఎప్పుడు అమ్మతో అయితే చేయిస్తాము ఆర్మీలో పనిచేసిన వాళ్ళు పిలిస్తే ఇంకా బాగుంటుంది అంటే సో వాళ్ళు ఆల్రెడీ బిజీగా ఉంటారు మనీ అన్నారు. సో అయినప్పటికీ మీరు ఈరోజు విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చారు. సో మీకు ఇంకో ముఖ్యమైన విషయం ఏం చెప్పాలంటే ఈ కుమ్మడివీల్లో గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు పిల్లలు ప్రతి ఆదివారం వాళ్ళ ఇంట్లో ఇప్పుడుంటే కదా నాలుగో వ్యక్తికి అన్నం చేసుకుంటే చుట్టుపక్కల వాళ్ళతో కూడా చేయించి ప్రతి వారము మన ఓల్డ్ ఏజ్ హోమ్లను గంప్యార్డ్లో పిల్లలు ఉంటారు అన్నమాట. వాళ్ళకి అసలు ఇల్లు లేదు ఏం లేదు, చెత్తని ఎడుకుంటుంటారు. వాళ్ళకి ప్రతిరోజు దాదాపు ఈరోజు 50 డ్రైవ్స్ జరిగాయండి. 50 సార్లు వెళ్ళి ప్రతిసారి 25 నుంచి 30 ఫుడ్ ప్యాకెట్స్. దీనికి 1 రూపాయి కూడా ఎవరు స్పెండ్ చేస్తున్నారు, పిల్లలే చేసి చేస్తున్నారు అన్నమాట. సో ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ ఈ మొత్తం డ్రైవ్ ని రన్ చేస్తుంది కూడా ఒక పిల్లవాడే బాలు. బాలు 79th క్లాస్ స్టూడెంట్, సో మా గురుకులం లీడర్ అనమాట. కమాల్, సో మీ అందరు బ్లెస్సింగ్స్. సో నేను చెప్పేది అదే, మనము హ్యాపీగా ఉండాలంటే, మనము ఆరోగ్యంగా ఉండాలంటే మనము 10 మందికి సహాయం చేసినప్పుడే ఆ సంతోషాన్ని మనం ఫీల్ అవ్వగలం. సో అనుభవం అనేది మన వల్ల ఒకరు సంతోషంగా ఉన్నారంటే ఎలా ఉండగలం అనే దానికి మన ముందుగా వీర సైనికులే ఉదాహరణ. సో ఈరోజు మన పిల్లలకి మనం నేర్పిస్తుంది అది.